తమిళ బిగ్ బాస్ షోని ఏ క్షణం మొదలు పెట్టారో కానీ రేటింగ్ కోసం షో నిర్వాహకులు పడుతున్న కష్టం అంతా ఇంత కాదు. షో మొదట్లోనే ఎవ్వరూ అంతగా పట్టించుకోలేదు, కానీ ఆ తర్వాత వచ్చిన కాంట్రవర్సీలే షాక్ కాస్త బాస్ట్ నిచ్చాయి. నటి ఓవియా కూడా బిగ్ బాస్ షోకి కాస్త ప్రాణం పోసింది. కొన్ని రోజుల వరకు బాగానే ఉన్నా ఆ నటికి ఏమైందో ఏమో కానీ షోలో ఉండలేనని చెప్పి పెద్ద కాంట్రవర్సీ చేసి వెళ్ళిపోయింది. ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించిన సంగతి కూడా తెలిసిందే. అయితే ఆమె వెళ్ళిపోయిన తర్వాత షో నిర్వాహకులకు దిమ్మ తిరిగినట్లయింది. ఓవియా కోసమే చాలా మంది బిగ్ బాస్ ను చూసేవారు, కానీ ఆమె సడన్ గా వెళ్ళిపోవడంతో రేటింగ్ కూడా మెల్లమెల్లగా తగ్గుతూ వచ్చింది. షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కమల్ హాసన్ కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నా ఏమాత్రం లాభం లేకపోయింది. అయితే షో నిర్వాహకులు వెంటనే ఓవియాను మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా షోకి తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తుండగా ఓవియా ఇప్పుడు షాక్ ఇచ్చింది. తాను తిరిగి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టలేనని తేల్చి చెప్పేసింది. అలాగే అభిమానులు కూడా తనను క్షమించాలని ఓ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తాను వెళ్ళిపోవడానికి కారణం అప్పటి పరిస్థితులకు అలవాటు పడలేకపోయానని చెబుతూ తాను వెళ్ళిపోవడానికి కారణం ఆ షోలో ఉన్న పార్టిసిపెంట్స్ కాదని చెప్పింది. ఒకవేళ ఏమైనా తప్పు జరిగి ఉంటే క్షమించాలని కోరుతూ నా కోసం ఇంత ఇతర పార్టిసిపెంట్లను పై విమర్శలు చేసేవారు నా ఫ్యాన్స్ కాదని తెగేసి చెప్పేసింది. ఇక ప్రతి మనిషి కొన్ని సమయాల్లో తప్పు చేయడం సహజమని చెబుతూ అలాంటి కొన్ని పరిణామాలే నా లైఫ్ లో చోటు చేసుకున్నాయని అందరికి ఓ మెసేజ్ ఇచ్చింది ఓవియా. ఫైనల్ గా మరొకసారి బిగ్ బాస్ హౌస్ లోకి మళ్ళీ అడుగు పెట్టానని తెలియజేసింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని గాసిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.